హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఇవాళ ఈ వీడియో వచ్చేసరికి నేటి నుంచి గురుకుల పోస్ట్ పరీక్షలకి సంబంధించి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ పరీక్షల తేదీని వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చు. రిక్రూట్మెంట్ బోర్డు కన్వీనర్ అయితే మల్లయ్య భట్టు తెలియజేశారు. 9200 పోస్టులకి పైగా ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ ఇప్పటికే క్యాలెండర్ మారింది, అది ఎవరైనా చూసుకోలేదంటే చూసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా అక్టోబర్లో అయితే గ్రూప్ 3 పరీక్ష అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్యాన్సిల్కి చాలామంది ఇంకొక 3 మంత్స్ కావాలి రిక్వెస్ట్ చేస్తున్నారు. అది అవుతుందో లేదో తెలియదు, కానీ చాలామంది అభ్యర్థులు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంజనీరింగ్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో, సో వీళ్ళకి 25,000 మందికి రాయితీ అయితే రావడం జరుగుతుంది, అంటే రీఎంబర్స్మెంట్. ఈ ఏడాది ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులలో 77% మందికి రీఎంబర్స్మెంట్ ద్వారా అయితే లబ్ధి పొందుతున్నారు. వీరిలో 52.5% మంది పూర్తి ఫీజు రాయితీతో అడ్మిషన్స్ అయితే పొందారు. ఇటీవల ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో మొదటి విడతలో 70,665 సీట్లు కేటాయించడం అయితే జరిగింది. అయితే వీరందరూ ఫీజులను ప్రభుత్వమే చెల్లించనుంది. పాక్షిక ఫీజు రీఎంబర్స్మెంట్ కంటే కాలేజీలో ఎంత ఫీజు ఉన్నా కూడా అంటే లైక్ 35,000 అట్లా ఉంటుంది కదా, సో వాళ్ళు కట్టుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక ఇక్కడ చూస్తున్నాం కదా 28,598 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ 10,000 ర్యాంకులోపు వాళ్ళకి 25% మందికే రావడం అయితే జరిగిందన్నమాట.